కౌల రైతు భరోసా యాత్రలో భాగంగా సత్తెనపల్లి మండలం దూలిపాల గ్రామంలో డిసెంబర్ 18న జనసేన భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఇక ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. రైతు భరోసా యాత్ర బహిరంగ సభ స్థలాన్ని జిల్లా నాయకులు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఇతర నేతలు పరిశీలించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేయనున్నారు. సుమారు 300 మంది రైతులకు ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున చెక్కుల పంపిణీ చేయనున్నారు. ఇక తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం దగా చేస్తుందని తప్పుడు లెక్కలు చూపి కేంద్ర ప్రభుత్వ నిధులను దోచుకుంటోందని పల్నాడు జిల్లా నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డిసెంబర్ 23న రైతు దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తామన్న ఆయన, జనవరి 12న ఉత్తరాంధ్ర యువశక్తి కార్యక్రమాన్ని జనసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. జరగబోయే బహిరంగ సభలో వైఎస్ఆర్సీపీ టీడీపీ నుండి తమ పార్టీలోకి భారీగా చేరికలు ఉండబోతున్నాయని తెలిపారు. మొన్న జరిగినటువంటి తుఫాను నష్టం వల్ల రైతు నష్టపోతే కనీసంగా రైతుల్ని పరామర్శించినటువంటి నాయకుడు లేడు, అధికారి లేడు. ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తుఫాను ప్రాంతంలో నష్టపోయినటువంటి రైతుల్ని ఆదుకోవడం అనేది ప్రభుత్వం యొక్క విధి. దానికి కొన్ని నిధులు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయినటువంటి రైతులకు కూడా ఇప్పటి వరకు కూడా రూపాయి ఇవ్వలేదు. కానీ నిధులు మాత్రం ఖర్చు చేస్తా ఉన్నారు. ఆ నిధులన్నీ ఎక్కడికి వెళ్తా ఉన్నాయి? రైతులకు ఇవ్వాల్సినటువంటి నిధుల్ని స్వాహా చేస్తా ఉన్నారు. వీళ్ళు భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన నిధుల్ని స్వాహా చేస్తా ఉన్నారు. అందరికి ఇచ్చినట్టే లెక్కలు చూపిస్తారు, కానీ ఎవరికి రూపాయి ఎవరు అంటే, ఏదైతే కార్మికులు కర్షకులు రైతులకి కేటాయించినటువంటి కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ప్రభుత్వ పెద్దలు కానివ్వండి అధికారులు కానివ్వండి కలిసి ఆ డబ్బును దోచుకుంటున్నారనేది ప్రజలందరూ తెలుసుకోవాల్సింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చనిపోయినటువంటి కుటుంబాల వారికి 100,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఈ ప్రభుత్వ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అపహాస్యం చేస్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చేతనైతే మీరు ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబాలను ఆదుకోండి. 18వ తారీఖు సత్తెనపల్లి నియోజకవర్గంలో దూలిపల్ల వద్ద మీ యొక్క సభ నిర్వహించబోతా ఉన్నాం. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చనిపోయినటువంటి కౌలు రైతులందరికీ కూడా మేము 100,000 చొప్పున పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక సహాయం అందించబోతా ఉన్నారు. అట్లానే దీని తర్వాత 23వ తారీఖున రైతు యొక్క దినోత్సవాన్ని కూడా మేము ఘనంగా రైతుల వద్ద జరుపుకోవడానికి కూడా నిర్ణయించుకుంటా ఉన్నాం. అట్లానే రాబోయే జనవరి 12వ తారీఖు ఉత్తరాంధ్రలో యువశక్తి కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతా ఉన్నాం. అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువగా వలసలు ఎక్కువ పోతా ఉన్నారు యువకులందరూ.